నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నా. నిన్న మొన్న ఒక డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిని అధ్యయనం చేశాడు. ఇక్కడ కూడా శబరిగూడ డాక్టరే, శబరిగూడ రైట్ ట్రీట్మెంట్ ఇస్తుంది ఇక్కడ వాళ్ళందరికీ. అదే మారిగా చరితమ్మ కూడా అదే చేస్తుంది. ఇక్కడ చూస్తే ఆయన చెప్పింది నార్సీ విధానం, ఇది మీరందరూ వినాలి. నార్సీ విధానం అంటే వాళ్ళు చెప్పిందే చెప్తారు, వాళ్ళు చేసేదే మనం చేయాలి. ఎదురు తిరిగితే వాళ్ళ మీద దాడి చేస్తారు, చంపేస్తారు. ఈరోజు ఇలాంటి విధానం చేసిన వ్యక్తులను మీరు చూస్తే మొట్టమొదటి వ్యక్తి చరిత్రలో హిట్లర్, రెండో వ్యక్తి బిల్ లాడెన్, మూడో వ్యక్తి ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబన్లు, నాలుగో చూస్తే ఉదాహరణకి నార్త్ కొరియాలో ఉన్నాడు కిమ్ తాత ఈ జిమ్. అవునా కాదా అని అడుగుతున్నా, అబద్ధాలు చెప్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తాడు, అందరినీ మోసం చేస్తూనే ఉంటాడు. ఎవరన్నా ఎదురొస్తే నరికేస్తాడు. వీళ్ళకి తల్లి మీద ప్రేమ లేదు. మొన్నటి వరకు తల్లి గౌరవ అధ్యక్షురాలు, ఇప్పుడు ఎక్కడుంది తల్లి? ఉందా? ఇప్పుడు తల్లి కనపడుస్తా ఉందా మీకు? ఎక్కడన్నా చూసారా తల్లిని? తల్లిని చూసుకొని వాడికి మిమ్మల్ని చూస్తారా తల్లి? నీ బిడ్డ కూడా మారుకుండాలని కోరుకుంటున్నావా నువ్వు? బిడ్డ తల్లితో ఉండాలా లేదా? గౌరవం లేని వ్యక్తి అది అయ్యింది. చెల్లెలు ఏమమ్మా మీరు ఆలోచించండి, ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలా లేదా చెల్లెలకి? ఇచ్చాడా ఈ సైకో? అదే నార్సీ విధానం. ఆ చెల్లెలు కూడా ఆయన దయాదాశాల పైన పడి ఉండాలి, కక్ష తీర్చుకోవాలి. చెల్లెల బట్టల గురించి మాట్లాడతాడంటే, చీర గురించి మాట్లాడతాడంటే, ఇది నార్సీ విధానం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మానసిక వైకల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు, వీళ్ళు వాళ్ళ నాన్న కూడా ప్రేమించరు, పిల్లల్ని కూడా ప్రేమించరు, వాళ్ళు వాళ్ళు కూడా ప్రేమించుకోరు. వాళ్ళ ఎగువనే నేను జరిగింది చెప్పింది జరగాలనేది వీళ్ళ మనస్తత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.